हाई फ्रेंड्स वेलकम टू दि चैनल मनंजोड़ पात्र राघव लॉरेंस एक्ट जैसी एंड पी वासु डायरेक्ट चंद्रमुखी टू मूवी रिव्यू अंड इन सिनेमा स्टोरी विषयान लाइक टेम्पलेट सिनेमा स्टोरी लाइक फॉर एग्जांपल चेप्पालंटे बंगला आने बंगला फैमिली वस्तु आने फैमिल वर्तवा डिफरेंट डिफरेंट इंसिडेंट्स वाले एक्सपीरियंस अवतर सो अंदर मिस्ट्री उ सो आ मिस्ट्री ने साल्व चेयडानिकी हीरो वस्तादु आ तर्वात एम जरिगिंदी अनेदी मिगता स्टोरी लाइक इदि ओक टेम्पलेट स्टोरी अंड मन की चंद्रमुखी स्टोरी एला उंटुंदो लाइक ई मूवी स्टोरी अला उंटुंदी सिनेमा प्लस पॉइंट्स गुरिंचि माट्लाडुकुंटे लाइक एक्टर्स पर्फॉमेंस लाइक राघव लॉरेंस गानी अंड राधिका शरत कुमार गानी अंड कंगना रनौत गानी महिमा नंबियार गानी अंड ईच अंड स्पेशल मेंशन टू वडिवेल गारु गानी अंड राव रमेश गारु चेप्पुकुंटे पोते चाला पेद्द लिस्ट उंदी अंड ईच अंड एव्री पर्सन वाळ्ळ क्यारेक्टर्स तग्गट्टु बाने चेशारु इंदुलो मुख्यंगा मनं माट्लाडुकुंटे टू क्यारेक्टर्स गुरिंचि माट्लाडुकोवालि ఒకటి లారెన్స్ అండ్ ఇంకోటి కంగనా రనౌత్ లైక్ లారెన్స్ చూసుకుంటే మనకి ఇందులో టూ పోర్షన్స్ ఉంటాయి అండ్ కంగనా రనౌత్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో వస్తుంది అండ్ వాళ్ళిద్దరికి ఏంటంటే యాక్టింగ్కి స్కోప్ ఎక్కువ ఉంది సో వాళ్ళిద్దరు వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు బాగానే చేస్తారు అండ్ లాగవ లారెన్స్ చూసుకుంటే మనకి మనం ఎప్పుడు ఒక రొటీన్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం బట్ ఇందులో కొంచెం కొత్తగా ట్రై చేస్తాడు అండ్ ఆ ఎఫర్ట్కి మనం అప్రిషియేట్ చేయాలి అండ్ కంగనా రనౌత్ మనం చూసుకుంటే కనుక లైక్ తను కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తను సౌత్లో యాక్ట్ చేస్తుంది అండ్ తనైతే తన బెస్ట్ చూడడానికి ట్రై చేసింది అండ్ జ్యోతికకి మ్యాచ్ చేసింది అంటే 100% లేదు బట్ జ్యోతికని మొత్తం తీసేసి తను ఇండివిజువల్ చూసినట్టు కనుక తను తన బెస్ట్ చూడడానికి ట్రై చేసింది అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే లైక్ సినిమాటోగ్రఫీ బాగుంది లైక్ మూవీ అంతా చాలా రిచ్గా అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది లైక్ స్టార్టింగ్లో ఒక ప్యాలెస్ ఉంటుంది లైక్ ఆ ప్యాలెస్ పోర్షన్స్ కానీ అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ క్లైమాక్స్లో కానీ తన వర్క్ అయితే మనకు తెలుస్తుంది అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైక్ ఒక హారర్ మూవీ వర్కౌట్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్కౌట్ అవ్వాలి లైక్ హారర్ ఎలిమెంట్ అనేది మనకి ఫీల్ అవ్వాలి అండ్ ఆస్కర్ విన్నర్ ఎంఎం కిరవాణి గారు అయితే మ్యూజిక్ ఇవ్వడం జరిగింది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్ ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ అనేది ఉండదు అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే లైక్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ జరుగుతుంది అండ్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ కొంచెం గ్రిప్పింగ్గా ఉంటుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ లైక్ లైకా ప్రొడక్షన్స్ అయితే ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేస్తారు అసలు లైక్ తమిళనాడులో మనం చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ది టాప్ బ్యానర్స్ లైక్ మూవీ అంతా చాలా రిచ్గా ఉంది లైక్ విజువల్గా చాలా రిచ్గా దాని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి లైక్ ఎంతో ఖర్చు పెట్టినట్టు మనకైతే తెలుస్తుంది ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ అయితే సింపుల్ లైక్ ఇంతకుముందు మనం చాలా హారర్ సినిమాలు చూసాము అండ్ చాలా వేరియస్ మూవీస్ కూడా చూసాము లైక్ ఒక ఫ్యామిలీకి కష్టాలు రావడం అని హీరో వచ్చి మిస్టేక్ సాల్వ్ చేయడం బట్ అది ఎంగేజింగ్గా ఉందా లేదా అంటే జస్ట్ 50% ఎంగేజింగ్గా ఉంది అండ్ ఒక ఇదొక హారర్ కామెడీ మూవీ హారర్ వర్కౌట్ అయిందంటే జస్ట్ 50% వర్కౌట్ అయింది అండ్ కామెడీ వర్కౌట్ అయిందంటే జస్ట్ 50% వర్కౌట్ అయింది లైక్ చంద్రముఖి ఒక మేజర్ హైలైట్ ఏంటంటే రజనీకాంత్ గారు కామెడీ లైక్ రజనీకాంత్ అండ్ వడివేల్ వాళ్ళిద్దరి మధ్యలో కామెడీ సీన్స్ అయితే బాగుంటాయి అండ్ ఈ మూవీ మనం చూసుకునే కనుక వీళ్ళకి వడివేల్ కామెడీ సీన్స్ ఉన్నాయి కాకపోతే అది 50% వర్కౌట్ అయింది బట్ 50% మనకైతే వర్కౌట్ అవ్వలేదు లైక్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే లైక్ కామెడీ సీన్స్ అన్ని ఇంతకుముందు మనం చాలా సినిమాలు చూసాము లైక్ రిపిటేటివ్ అనిపించింది అనమాట లైక్ ఈ మూవీ యొక్క మేజర్ మైనస్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ అయితే సింపుల్ హారర్ మూవీస్కి బట్ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం ఎంగేజింగ్గా ఇంకా కొంచెం గ్రిప్పింగ్గా చెప్పుకుంటే బాగుండేది లైక్ అక్కడక్కడ కొన్ని లాజికల్ మిస్టేక్స్ ఉన్నాయి బట్ హారర్ మూవీకి మనకి అసలు లాజిక్స్ అసలు చూడాల్సిన అవసరం లేదు హారర్ వర్కౌట్ అయిందా లేదా కామెడీ వర్కౌట్ అయిందా అని చూడాలి ఎస్పెషల్లీ హారర్ కామెడీ మూవీస్కి హారర్ 50% వర్కౌట్ అయింది అండ్ కామెడీ కూడా 50% వర్కౌట్ అయింది అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ స్టోరీ మనం వదిలేస్తే కనుక స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా ఇంకా కొంచెం గ్రిప్పింగ్గా అండ్ ఇంకా కొంచెం ఫాస్ట్ పేస్గా చెప్పుంటే బాగుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఉండదు జస్ట్ ఒక ఇంటర్వల్ ట్విస్ట్ ఉంటుంది మెయిన్ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లోనే జరుగుతుంది అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా చెప్పేది సెకండ్ హాఫ్ కూడా ఇంకా కొంచెం ఎంగేజింగ్గా చెప్పుంటే బాగుండేది అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే మరీ వరస్ట్ కాదు బట్ అట్ ద సేమ్ టైమ్ మరీ ఎక్స్ట్రాడినరీ మూవీ అయితే కాదు ఒక అబో యావరేజ్ టు కొన్ని సెంటర్ అబో యావరేజ్ టు హిట్ మూవీ అనమాట అండ్ ఓవరాల్ అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5 ఇవి కూడా మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ మన కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ